తిరుమలలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సులభ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తిరుమలలోని శౌచాలయ నిర్వహణతో పాటు అన్నదాన సత్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అలిపిరి, శ్రీవారిమెట్టు, కాలినడక మార్గాల్లో సులభ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్మికుల సమ్మెతో అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఏర్పడింది. వంట పనులు చేయడానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెండు రోజులుగా సాంబార్, పెరుగన్నం మాత్రమే శ్రీవారి భక్తులకు అందిస్తున్నారు. మరోవైపు తిరుమల ప్రధాన కోడళ్లలో ఎక్కడికక్కడ చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. జీతాలు 10,000 ఇస్తున్నారు, 10,000 కాకుండా 8,000 ఇస్తామంటున్నారు. 8,000 ఎవరు సార్ ఇక్కడ కష్టపడి చేస్తా ఉన్నారు? ఏమొస్తుంది అసలు? అంగిట్లో వస్తుందా? కూరగాయలకు వస్తుందా? ఏమొస్తుంది? 8,000కి మా బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? మేము జగనన్న వస్తే మమ్మల్ని బతికిస్తాడని నమ్మి మేము ఈ డ్యూటీలో జాయిన్ అయినాం. ఈ రోజుట్లోకి మమ్మల్ని హీనంగా భవిష్యత్తు చేసి బయట కూర్చోబెట్టింది ఇంత జనాన్ని. దీనికి న్యాయం ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి దగ్గర రమ్మనండి. గొడ్డు సాకరి చేస్తా ఉన్నా కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. బాడిగలు కట్టలేక, బిడ్డలు చదివించుకోలేక, బాగలేకుండా హాస్పిటల్ పెట్టుకోలేక, ఫీజులు కట్టుకోలేక మేము ఇట్లయితే ఎట్ట బతకాలి? ఏళ్ల తరబడి తిరుమలలోనే విధులు నిర్వహిస్తున్నా తమ బాధల్ని ఎవ్వరూ పట్టించుకోవటం లేదని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏదో జీతాలు పెంచాలి, కష్టాల్లో బాగుపడలేకపోతున్నామనే మేము ఒక చిన్న ఆశతో వచ్చామా గానీ మేమేదో చేసేసేవాళ్ళం రాలేదు నాయన. ఎండకి గాలికి తిండి లేకుండా నీళ్లు లేకుండా బస్తులు పడి ఉన్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత చెయ్యండి, మాకు పిఎస్ కల్పించండి, జీతం పెంచండి సార్. 10,000 ఇస్తున్నారు సార్, దాన్ని కూడా 8,000కి తగ్గిస్తామంటున్నారు. మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళనియరు, ఇన్ని సంవత్సరాలు మేము గమ్ముగా ఉన్నాము, ఇంకా మాకు ఓపిక లేదు సార్. మీరే చెయ్యండి ఏదన్నా. కొత్త వాళ్ళని పిలిపించుకున్నారు, 800 ఇస్తున్నారు సార్ వాళ్ళకి రోజుకి. ఆ జీతం మాకు ఇయ్యచ్చు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా. ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా బోర్డు మెంబరే, ఆయన పట్టించుకోలేదు. ఇంతమంది 8,000 కడుపులు ఎట్ట రగులుతున్నాయంటే ఆ బాధలు చెప్పుకోలేము. ఎన్నో మంది కాంట్రాక్టర్లు ఉన్నారు అక్కడ, కానీ ఒక సులభ కాంట్రాక్ట్ ఒక్కటే తిరుమల పవిత్రతను కాపాడుతూ ఉంది. మాకు ఉద్యోగ భద్రతతో పాటు, ఆరోగ్య భద్రతతో పాటు మాకు శాలరీలు పెంచి మాకు చిన్న చూపు లేకుండా మాకు టీటీడీ యాజమాన్యంలోనే మమ్మల్ని విలీనం చేసి మాకు మంచి చేయాలని మేము కోరుతున్నాం. సులభ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీతిదే ఈవో ధర్మారెడ్డి వివిధ శాఖల అధిపతులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్మికులు తమ సమస్యల్ని సులభ సంస్థతోనే చర్చించి పరిష్కరించుకోవాలని, నేరుగా తమకు కార్మికులతో ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు వాళ్ళ ఏ ఏజెన్సీ అయితే సులభాలి ఏజెన్సీ చేస్తుంది కాబట్టి అతను ఎంప్లాయర్ కాబట్టి ఆ ఎంప్లాయర్ సర్టిఫికెట్ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. అంతేగాని వర్క్ను ఆపేసి పోకూడదు. వర్క్ను ఆపేసిపోవడం వల్ల రిక్రూ సేవలకు ఎంత అంతరాయం కలుగుతుందో వాళ్ళు ఆలోచించకుండా పోవడం చాలా బాధకరం, శోచనీయం. కార్మికుల సమ్మెతో తిరుమల ప్రధాన వీధులు అపరిశుభ్రంగా మారాయి. తితిదే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా తగిన స్థాయిలో కార్మికులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.